కష్టము, కనుక వీలైనంత దాకా వెలుతురుకుల్లో ఉండటానికి ప్రయత్నించండి. 84వ కీర్తన మొదటి వచనం, సామ్ 84, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 1. 84వ కీర్తన మొదటి వచనాన్ని మనము కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు నాతో పాటు కలిసి బిగ్గరగా చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇంకోసారి చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నమ్మకమైన, నిజమైన, నిశ్చలమైన, నిత్యమైన, న్యాయార్థమైన నామమున ఫిలదెల్ఫియా ప్రార్థన మందిర సౌజన్యములో ఈ స్థలంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కోడుకలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ స్థలాన్ని మీ నామమున పరిశుద్ధులు కాలుబెట్టి ప్రార్థించి వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి ఉండగా మేము ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించి ఆయన దర్శనం చేసుకుని ఆయన మాటలు వినే అవకాశము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ ఓటుకూరు గ్రామం కొరకు ప్రార్థిస్తున్నా. రక్షణ లేని వారిని మీరు కరుణించి క్షమించి వారి రక్షణలోనికి వచ్చున్నట్లు, పాతాళం నుండి నరకం నుండి తప్పించబడినట్లు సహాయం చేయి. రక్షించబడిన వారిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో ప్రవేశించినట్లు ఇంకా పురికొల్పి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నా. ఈ గ్రామాన్ని మీరు కరుణించుము. ఈ గ్రామం మీద మీ దీవెనలుంచుము. ఈ గ్రామము చుట్టూ మీ కంచె వేయము. ఈ గ్రామాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకున్నాము. ఈ గ్రామము కొరకై స్థానిక సంఘాలు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి ఆత్మ సంబంధమైన ఉద్యమ దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఈ గ్రామమంతా పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు మీరే వీలు కల్పించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఈ రాత్రి సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన మీ పేరు పెట్టబడిన బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. మీరు కరుణించి మా అక్కర కొలది మాకు సహాయం చేయటం కొరకై వేం చేయమని ప్రార్థిస్తున్నా. మీ దాసుడో బ్రదర్ ఆనంద్ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారు చేస్తున్న పరిశ్రమ మీరు ఆశీర్వదించండి. వారితో పాటు కలిసి పనిచేస్తున్న వారిని జ్ఞాపకం ఉంచుకోనండి. సీన ప్రార్థనా మందిరము గుంటూరు నుండి జరిగించబడుతున్న ఈ పరిచర్య ద్వారా ఇచ్చిన ప్రోత్సాహం పరికల్పను బట్టి వందనములు. ఇంకా విస్తరింపజేసి వ్యాపింపచేయమని శాఖోపశాఖలుగా నీ వాక్య ప్రకటన విస్తరించినట్లు మీ నా మహిమ కొరకే కార్యంచి. మైకుల ద్వారా మీ మాటలు వినేవారు, ఇక్కడ కూర్చుని మీ మాటలు వినేవారు ఆత్మ సంబంధముగా పురికొల్పు ప్రోత్సాహము పొందనట్లు వీలు కల్పించు. పాటల ద్వారా మాకు ఇచ్చిన సమయం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము కూడా మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ మాటలు నా నోట ఉంచు. మా సమయాన్ని మీరు దీవించి పెట్టు. వందనములు చెల్లిస్తూ మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడుతూ మీ వాగ్దానములు కోరుతూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన పావన పుణ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామము జ్ఞాపకార్థ నామం. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం.
ఆశీర్వాదకరమైన నామము, అద్భుతమైన నామము, అసమానమైన నామము, అతి శ్రేష్టమైన నామము, అద్వితీయమైన నామము, ఆత్మీయమైన నామము, యేసు నామము, పాపికి రక్షణ ఇచ్చు నామము, పాపిని పరలోకంలో చేర్చు నామము, పాపికి సమాధానము కలిగించు నామము, ధన్యకరమైన నామము, దివ్యమైన నామము, దయాదాక్షిణ్యములు కలిగిన నామము, అన్నింటినీ ఓర్చుకునే నామము, అన్నింటినీ భరించు నామము, అన్నింటినీ సహించు నామము, ఆ యేసు నామము ఉత్తమోత్తమమైన నామము. ఆ యేసు నివాస స్థలము రమ్యములు, ఆశీర్వాదకరములు, నిత్య సంతోషము, ఆనంద ప్రవాహములు కలిగించు స్థలములు. అదే దేవుని యొక్క మందిరం. పాత నిబంధనలో ఇదొక నిర్దిష్టమైన స్థలముగా చెప్పబడింది. అయితే కొత్త నిబంధనలు యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి వస్తున్నారో వారి మధ్యలో యేసు ప్రభు వారు నివాసము చేస్తూ ఉన్నాడు. వారే ఆయన ఇల్లు, వారే ఆయన ఆలయము, వారే ఆయన నివాస స్థలము, వారే ఆయన గుడారము, వారే ఆయన స్వాస్థ్యము, వారే ఆయన జనము, వారే ఆయన సొత్తు, వారే ఆయన ప్రజ, వారే ఆయన శరీరము, వారే ఆయన సంఘం. వారి మధ్యలో ఆయన నివాసం చేయాలని అభీష్టము కలిగినవాడు. 84వ కీర్తన అలాంటి నివాస స్థలాన్ని గురించి ఓ అపరూపమైన సందేశాన్ని మనకిట్టే తెలియచేస్తుంది. ఉదయకాలమున 84వ కీర్తనలో ప్రజలు ఎలాగున్నారో ఒక 5 విషయాలు మనం చూస్తున్నాం. అలాగే ఆ దేవుని నివాస స్థలంలో దేవుడు ఎలాంటి వాడో ఒక 3 విషయాలు మన జ్ఞాపకానికి తీసుకురాబడ్డాయి. ఆయన బల శౌర్యము గల యెహోవా, ఆయన యుద్ధ శూరుడైన యెహోవా, ఆయన సైన్యములకు అధిపతేగు యెహోవా. అందుకే ఆయన నివాస స్థలములు రమ్యమైనవి. ఈ రాత్రి ఆ నివాస స్థలమును ప్రేమించుట, ఆశ్రయించుట, అపేక్షించుట, ఆసక్తి కలిగిందట చాలా ప్రాముఖ్యమని ఇంకొక వచనము ద్వారా మనం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాం. 84వ కీర్తన 10వ వచనం, Psalm 84:10. నీ ఆవరణములో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టము. కంటే అంటే ఇక్కడ పోలిక మనకు కనిపిస్తుంది. వాళ్ళు మంచోళ్ళు అంటే వీళ్ళకంటే మంచోళ్ళ, వాళ్ళు ఎక్కువ సహాయం చేస్తారంటే వీళ్ళకంటే వాళ్ళు సహాయం చేస్తారా, ఆ ఊర్లో పెద్ద సంఘం అంటే పలానా ఊరు కంటే పెద్ద సంఘమా, వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయంటే అమ్మాయి కంటే ఎక్కువ వచ్చినాయా. కంటే అంటే వేటి వాడితో పోలిక. ఇక్కడ దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని, ఆయన ఆవరణం యొక్క ప్రాశస్తతను గురించి మనకు జ్ఞాపకం చేస్తూ, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినాలు అంటే సంవత్సరానికి ఎన్ని దినాలు? 365. 1000 దినాలంటే దాదాపు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు బయట ఉండొచ్చు దానికంటే ఒకరోజు దేవుని సన్నిధిలో ఉండుట మంచిది. కనుక కంటే పోలిక దేవునికి, దేవునికి సంబంధించిన సంగతులకు కీర్తనలో ప్రస్తావించబడింది.
మీరు అనుమతిస్తే అలాంటి విషయాలు ఒక ఐదు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తా. అంటే కంటే అనేది మనం గుర్తించుకున్నప్పుడు దాన్ని మనం ఆపేక్షించాలని, కోరుకోవాలని, దాని విషయమై శ్రద్ధ కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. మొదటిది ఏంటి? కీర్తనలు 63, Psalm 63:3, 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కనుక కంటే మొదటిదేంటి? జీవము కంటే ఏది ఉత్తమము? నీ కృప ఉత్తమము. కానీ దేవుని కృప మానవ జ్ఞానమునకు మించినది, అది మనుషుడు గుర్తించలేనిది, పూర్తిగా గ్రహించలేనిది, పూర్తిగా ఎరగలేనిది. దాన్నే కృపా ఐశ్వర్యమని, కృపా బాహుళ్యమని, కృపా కనికరములని, కృపాతిశయములని, ఆ కృపతో అనేక పదాలు జోడించి పరిశుద్ధాత్మదేవుడు గ్రంథస్థం చేసిన తీరు కీర్తనల్లోనే చాలా శ్లాఘనీయం. అందుకే నీ కృప, కృప అంటే అర్థం ఏంటంటే దేనికి మనము యోగ్యులం కాదు, దానికి దేవుడు మనలను యోగ్యులుగా చేయుట. దేనికి మనం యోగ్యులం కాదు? రక్షణకి యోగ్యులం కాదు. దేనికి యోగ్యులం కాదు? పరలోకానికి యోగ్యులం కాదు. దేనికి యోగ్యులం కాదు? పాపక్షమాపణకి యోగ్యులం కాదు. దేనికి యోగ్యులం కాదు? సంతోష సమాధానానికి యోగ్యులం కాదు. దేనికి యోగ్యులం కాదు? దేవ స్వభావంలో పాలు పొందటానికి యోగ్యులం కాదు. దేనికి యోగ్యులం కాదు? బైబిల్ పట్టుకోవటానికి యోగ్యులం కాదు. దేనికి యోగ్యులం కాదు? వాక్యం వినటానికి యోగ్యులం కాదు. దేనికి యోగ్యులం కాదు? దైవికమైన ఏ కార్యమునకు కూడా మనం యోగ్యమైన వారము కాము. మరి దేనికి యోగ్యులము? అది కూడా చెప్పమంటారా? పాపమునకు యోగ్యులము, పాతాళమునకు యోగ్యులము, బానిస బ్రతుకులకు యోగ్యులము, అపరిశుద్ధతకు యోగ్యులము, దుర్నీతికి యోగ్యులము, దేవోగ్రతకు యోగ్యులము, పాతాళమునకు యోగ్యులము, నాశనమునకు యోగ్యులము, కుళ్ళు పట్టే జీవితానికి యోగ్యులము, అపవిత్రతకు యోగ్యులము, శరీరమునకు, శరీర కార్యములకు యోగ్యులము. ఇలాంటి మనలను దేవుడు కరుణించి మనము దేనికి యోగ్యులము దాన్ని మనకి ఇవ్వకుండా, దేనికి అయోగ్యులము దాన్ని దేవుడు మనకిచ్చినాడు. దేనికి అయోగ్యులము? రక్షణకు మనం అయోగ్యులము. పరలోకంలో ప్రవేశించడానికి మనం అయోగ్యులము. మరి పరలోకంలో ఎవరు ప్రవేశించడానికి యోగ్యులు? దేవదత్తులు యోగ్యులు. ఎందుకంటే వాళ్ళు దేవునితో పాటు ఉన్నారు, వారు దేవుని స్తుతిస్తున్నారు, వారిలో పాపం లేదు, వారు దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నారు, వారు దేవుని యొక్క చిత్తం అంతా నెరవేరుస్తున్నారు, వారు దేవునితో పాటు సదాకాలం ఉండి ఆయన ఆరాధించే భాగ్యంలో ఉన్నారు. మనమైతే దేవునికి తిరుగుబాటు చేస్తున్నామని ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దేవుడు ఏం పరలోకంలో ఉంటే మనం మేము భూమి మీద ఉన్నాం, దేవుడు ఏం చూడలేదులే అనుకొని మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఆ దేవుణ్ణి అనేక సందర్భాల్లో మనం తూలనాడే బ్రతుకులు మనవి. మన ఇలాంటి పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో ఎలాగ సంధి చేసుకోగలడు? భూమి మీద ఉన్న మానవుడు పరలోకపు దేవునితో ఎలాగ సంబంధంలోనికి రాగలడు? పాప భూయిష్టమైన మానవుడు పరిశుద్ధుడైన దేవుని ఎలాగ చేరుకోగలడు? ఈ 6 అడుగుల మనిషి ఆకాశ మహాకాశాలు పట్టుజాలని దేవుని ఎలాగ సమీపించగలడు? ఇది మానవరీత్యా దుస్సాధ్యం. కనుక కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కృపను వెల్లడి చేయుట కొరకే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృపైన యేసుక్రీస్తు ప్రభువారిని రక్త మాంసములు కలిగిన వాడుగా మనుషుల యొక్క పాపలు భరించటానికి దేవుడు మానవాకారణ భూమి మీద ఉద్భవించినాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన భూమి మీద నడిచినప్పుడు పాపము లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు వేసి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా పాపలమైన మనల్ని దేవుడు రక్షించి కృపా వరమును అనుగ్రహించి గొప్ప రక్షణ దయచేసి నిత్య రక్షణ అనుగ్రహించి పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మనకు అనుగ్రహించినాడు. మనం ఈ దినాన పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకే ఆశ్చర్యం కలుగుతుంది, నేనేంటి ఇక్కడ ఉండడం ఏంటి?
అసలు మనం చేయాల్సిన పనులేంటి? ఏదో ఉదయం లేచిన వెంటనే మిరపతోటికి వెళ్ళి పత్తి తోటికి వెళ్ళి పనులు చేసుకోవాల్సిన మనల్ని దేవుడు ఒకరోజు పరలోక రాజ్యంలో చేర్చి ఆ పరలోకం యొక్క మహిమ, వైభవము, ఆ తేజస్సు, ఆ ప్రభావము, ఆ మహాత్మ్యము కనులారా చూసిన తర్వాత కళ్ళు చెమ్మగిల్లుతాయి అనుకుంటా, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. దేవా, పాపాత్ముడైన నన్ను నీ యొక్క శిలువ రక్తము ద్వారా ఇంత గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి నువ్వు తీసుకొని వచ్చినావు, కనుక నీ మందిరములో ఒక దినము గడుపుటా వెయ్యి దినముల కంటే శ్రేష్టము కంటే మొదటి కంటే ఏంటంటే నీ కృప జీవము కంటే ఉత్తమము. కనుక నేను రక్షణకు పాత్రుడను గాను, పరలోకానికి పాత్రుడను గాను, పాపక్షమాపణకు పాత్రుడను గాను, నీతో ఉండటానికి పాత్రను గాను, 1000 ఏళ్ళు పరిపాలించడానికి పాత్రుడను గాను, నీతో పాటు అధికారం చేయడానికి పాత్రను గాను, జయ జీవితానికి పాత్రను గాను, పాపం లేకుండా జీవించడానికి పాత్రను గాను, నీ శరీరముగా ఉండటానికి పాత్రను గాను, నీ సన్నిధిలోనే సదాకాలం ఉండటానికి పాత్రను గాను, నూతన ఆకాశం నూతన భూమిలో నీతో పాటు ఉండటానికి పాత్రుడను గాను. అలాంటి మనల్ని యేసుప్రభు యొక్క ఉచితమైన రక్తం ద్వారా దేవుడు మనల్ని పాత్రలుగా చేశాడు, దాన్ని కృప అని అంటాం. ఈ 2 అక్షరాల కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదం ఉచితముగా మన మీదకి తీసుకురాబడింది. ఇంకా ఈ కృపలోనికి రాకుండా ఉంటే దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నవారిని తెలియచేయటానికి విచారిస్తున్నాం. ఇంకా ఈ కృపలోనికి రాకుండా ఉంటే దేవుని యొక్క ఆపదలో లేదా దేవుడు ఒకవేళ శిక్ష పంపిస్తే ఆ శిక్ష విధి కింద నీవు ఉన్నావని తెలియజేస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, కాబట్టి ఎవడైనను క్రీస్తు యేసునందున్నాడలా వాడు నూతన సృష్టి అని కొరంతిలో రాయబడింది. అయితే రోమా 8:1లో చెప్పబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్షలో నుండి మినహాయింపు, శిక్షలో నుండి తప్పింపు, శిక్షలో నుండి విడుదల, శిక్షలో నుండి బయటికి మనం తీసుకురాబడ్డాం. కంటే నీ కృప జీవమ కంటే ఉత్తమమైనది, ఎందుకంటే నీ కృప మాకు రక్షణ కలుగజేసి ఉన్నది. కనుక దీనికి మనం ఒక పేరు పెడదామా, సాల్వేషన్, రక్షణ. 2వది ఏంటంటే 119వ కీర్తన, Psalm 119. 119వ కీర్తన 72 అనుకుంటా, 119వ కీర్తన 72వ వచనం, Psalm 119:72. 119వ కీర్తన 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము కంటే. 2వ కంటే ఏంటి? వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే. ఎన్ని నాణ్యాలు? ఎవరి దగ్గర అయినా 1000 నాణ్యాలు ఉంటే చేయొద్దండి, అంటే రూపాయి బిళ్ళలు కాదు, బంగారు బిళ్ళలు. ఒకవేళ మనం బంగారం ఎలా గొలుస్తామంటే గ్రామంలో గొలుస్తాం, 10 గ్రాములు ఒక తులం అంటాం కదా, ఒక తులం ఇచ్చినారు, 6 తులం ఇచ్చినారు, లేకపోతే ఇంకేదేదో మనం చెప్తుంటాం. నా దగ్గర 1000 తులాలు ఉందనేవాళ్ళు బహుశా ఎవడని ఉండొచ్చేమో, కానీ 1000 నాణ్యాలు కాయిన్స్ అంటే రూపాయి బిళ్ళలు లాంటివి, 2 రూపాయల బిళ్ళలు లాంటివి, 5 రూపాయల బిళ్ళలు లాంటివి, 10 రూపాయల బిళ్ళలు లాంటివి, 20 రూపాయల బిళ్ళలు లాంటివి బంగారం నా దగ్గర 1000 ఉన్నాయి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి, చూపించొద్దులేండి, మీ దగ్గర పెట్టుకోండి. 1000 దేవునికి ఇది ఫేవరెట్ నంబర్. కొంతమందికి కొన్ని ఫేవరెట్ నంబర్స్ ఉంటాయి కదా, మిమ్మల్ని అడిగామనుకో మీకు ఏంటి ఫేవరెట్ నంబర్ అంటే మీరేం చెప్తారు? మీరు చెప్పరు, నేను చెప్పనా మీ ఫేవరెట్ నంబర్ ఏంటో? 0, 0. ఎందుకంటే మనంతా 0నే కనుక మనకి ఫేవరెట్ నంబర్ 0. కొంతమందికి ఫేవరెట్ నెంబర్ 1, అందుకే వాళ్ళ కార్లకు 1 వేసింటారు, తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఫోన్ నెంబరు ఎక్కడైనా కానీ 1 ఎక్కువ కనిపించేటట్టు చేస్తారు. కొంతమందికి ఫేవరెట్ నెంబర్ 5, కొంతమందికి 7, కొంతమందికి 9, ఇలా కొన్ని ఫేవరెట్ డిజిట్స్ అంటే సంఖ్యలు వాళ్ళు పెట్టుకొని ఉంటారు. దేవుడు కూడా ఒక ఫేవరెట్ సంఖ్య ఏంటంటే 1000. ఎవరు చెప్పారు బ్రదర్ 1000 అని? నేను చెప్పుకుంటే బైబిల్లోనే రాశారు. 6000 సంవత్సరాల మహా మానవ చరిత్రలో జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సొలొమోను. ఆయన బలలు అర్పించాలనుకుంటే ఎన్ని అర్పిస్తాడు? మినిమం 1000, అంటే తక్కువ అనుకుంటే 1000 అర్పిస్తాడు. అందుకే కీర్తనకారుడు కూడా ఏం రాశాడంటే, నీ మందిరంలో ఒక దినం గడపట 1000 దినముల కంటే శ్రేష్టం. పేతురు రాస్తూ వస్తాడు ఏమని, ప్రభు దృష్టికి ఒక దినము
1000 సంవత్సరములు ఒక దినము వలెనో ఉన్నవి. కనుక అనేక సందర్భాల్లో బైబిల్ ఏం రాయబడుతుందంటే 1000 అని రాయబడుతుంది. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవునికి చాలా ఫేవరెట్ నంబరు, అంటే ఇష్టమైన సంఖ్య అని అర్థమవుతుంది. మనం కూడా బైబిల్ 1000 సార్లు చదవాలి. నేను ఈ మాట చెప్తే బైబిల్ మూసేస్తారు కదా. మనం కూడా దేవునికి 1000 సార్లు ప్రార్థన చేయాలి, అంటే చేసింటామేమోలే అనుకుంటాం. 1000 మందిని ప్రభు కొరకు సంపాదించాల. ఏం చేయాలన్నా 1000 గుర్తుపెట్టుకోండి, ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఒక ఆశయం, ఒక గురి. ఆ గురి ఏంటంటే 1000 గంటల ప్రార్థన, 1000 గంటల ఆరాధన. అని నేను ఇడేదాకా చెప్పినానని మళ్ళీ ఇల్లు వదిలేసి ఊరు వదిలేసి అంతా ఎక్కడ కొండలకి వెళ్ళొద్దండి. ఉన్న అందుబాటులోనే దేవుడికి ఇష్టమైన సంఖ్య 1000. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేయబడింది, నీ వాక్యము నీ ధర్మశాస్త్రము 1000 కొలది వెండి బంగారు నాణ్యముల కంటే అది నాకు మేలు. అప్పుడు ఈ కీర్తన రాసేటప్పుడు బహుశా కొంతమంది అంటారు ఈ కీర్తన ఇజ్రా రాశాడని, కొంతమంది అంటారు ఈ కీర్తన దావీదు రాసినాడని, కొంతమంది అంటారు ఈ కీర్తన నెహెమ్యా రాశాడని. ఎవరు ఈ కీర్తన రాసినారో మనకు తెలియదు. ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు దావీదు ద్వారా రాయించుంటే, ఇజ్రా ద్వారా రాయించుంటే, ఎవరి ద్వారా రాయించినా ఈ కీర్తన దేవుడిది. అందుకనే మనకు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే ఆ దినాల్లో పూర్తిగా ఇంత బైబిల్ లేదు. వారికి కేవలం ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు మాత్రమే ఉన్నాయి. ఆది కాండం, నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్యకాండం, ద్వితీయ ఉపదేశ కాండం. ఆ 5 కాండాలు పట్టుకుని 1000 కొలది బంగారు నాణ్యముల కంటే ఇది నాకు చాలా ప్రశస్తమైన వాళ్ళు చెప్పగలిగితే, ఇప్పుడు 66 పుస్తకాలు కలిగిన పూర్తి బైబిల్ మన సొంత భాషలో మనం తీసుకుని వెళ్ళే అంత తేలిగ్గా అందుబాటులో, ఇంకా మీలో కొంతమంది పర్సులో పెట్టుకునేంత చిన్న సైజులో, ఎంత చిన్న సైజ్, ఇంకా కొంతమంది ఎందుకులే మోసుకెళ్ళడం అని మొబైల్ ఫోన్లో సాఫ్ట్ కాపీ, ఇలాగ ఇంత చిన్న దాంట్లో వచ్చింది. పాతకాలంలోన ఈ ధర్మశాస్త్రం చాలా పెద్దగా ఉండేది, అదేదో ఒక మూలకు పెట్టేవాళ్ళు, అది అందరి దగ్గర అందుబాటు ఉండేది కాదు. ఎవరో పెద్ద పెద్దవాళ్ళ దగ్గర మాత్రమే ఈ బైబిల్ యొక్క వాక్య ప్రతులు కనిపించేవి. ఉదాహరణకు ఆది కాండము 8వ అధ్యాయంలో ఇథియోపియా మహారాణి దగ్గర పనిచేస్తున్న ఆర్థిక మంత్రి యెరూషలేములో నుండి తిరిగి ఆయా స్థలాలకు వెళుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడు. ఆ దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడు అంటే నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఆయన ఆర్థిక మంత్రి కనుక ఆయనకు చాలా ఇష్టం కనుక యెరూషలేముకి వచ్చాడు, ఆరాధన చేశాడు, ఆ తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఖాళీకి ఎందుకు వెళ్ళడం అని బహుశా వాక్య ప్రతి కొనుక్కున్నాడేమో. అది చాలా విలువ ఆ దినాల్లో. అది కొన్నాడు కనుక మామూలుగా మనం చాలా కొంటాం. ఎందుకు కొంటామంటే ఎగ్జిబిషన్ కొరకు కొంటాం. ఎందుకు కొంటామంటే ఏదో ఒకటి కొనాలని కొంటాం. ఎందుకు కొంటామంటే మేము చదువుకుపోయిన పక్కన వాళ్ళు ఎవరైనా చదువుతారని కొంటాం. ఎందుకు కొంటామంటే వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని కొంటాం. ఎందుకు కొంటామంటే ఉంటే మంచిది అని కొంటాం. కానీ ఆర్థిక మంత్రి ఎందుకు కొన్నాడంటే ఆయనే చదువుటానికి కొన్నాడు. మీలో చాలామంది పుస్తకాలు కొనింటారు కదా, కొని ఎక్కడ పెడతారు, సెల్ఫ్లో పెట్టింటారు. అది ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పటికే చాలా దుమ్ము పట్టిపోయి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి ఎలాంటి వాడు అంటే కొన్న వెంటనే ఆ వాక్యం చదవటానికి పూనుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడటానికి పిలిపిని పంపించినాడు, ఆయన రక్షించబడ్డాడు. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితంలో బాగు చేస్తుంది. ఆర్థిక మంత్రి లాంటి వాడిని జీవితమే బాగు చేస్తే మన జీవితంలో బాగు చేయదా? నపంసకుని యొక్క జీవితమే బాగు చేస్తే మన జీవితంలో బాగు చేయదా? ఓ పాశ్చాత్య దేశం అంటే ఇథియోపియా దేశం లాంటి వ్యక్తినే బాగు చేస్తే మనలను బాగు చేయదా? ఆ దినాల్లో ఉన్న సామాన్యమైన వాక్యము ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన హృదయాన్ని ప్రభువుకి అర్పించినాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంతోషంతో బయలుదేరినాడు. ఈజ్ ద ఫస్ట్ కన్వర్ట్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీ. ఆఫ్రికా దేశంలో మొట్టమొదట రక్షించబడిన వ్యక్తి ఎవరంటే పేరు లేని ఇథియోపియా దేశపు నపంసకుడు. దేవుడు కొంతమందికి పేరు లేకుండా చేస్తాడు, కొంతమందికి పేర్లు ఇస్తాడు. యూరప్ ఖండంలో రక్షించబడిన మొదటి వ్యక్తి ఎవరంటే లుదియా అనే స్త్రీ. ఆమె పేరు అయితే రాశారు, మరి ఈయన పేరు అయితే రాయలేదు. ఎందుకు రాయలేదో మనకు తెలియదు. కానీ వాస్తవం సంగతి ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆయన ప్రేమించినాడు కనుక దేవుడు ఆయన జీవితాన్ని మార్చినాడు. అనేక సందర్భాల్లో దేవుని వాక్యము మన దగ్గర ఉన్న డబ్బుల కంటే, బంగారం కంటే, వెండి కంటే ప్రియమైనదిగా మనం ఎంచాలి. కానీ మనం దేవుని వాక్యాన్ని చాలా చులకనగా చూస్తుంటాం. అందుకే దేవుని వాక్యం అంటే మనకు కొంతమందికి దిండిది, కొంతమందికి దయ్యాలు రాకుండా ఉండటానికి మంత్రం మాదిరి వాడుకుంటారు, కొంతమంది తల మీద కొడతారు ఈ బైబిల్ తీసుకొని.
ఇలా కొంతమంది రకరకాలుగా వాడతారు, కానీ బైబిల్లో చెప్పబడింది దేవాని వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఓ లార్డ్ థై వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్ ఫర్ ఎవర్. ఈ వాక్యం భూసంబంధమైంది కాదు, ఇది పరసంబంధమైంది. అందుకే మత్తయి 4:4 చెప్పబడింది, మనుషులు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఈ 119 కీర్తనలో చెప్పబడింది, నాకు తెలిసి 7 అనుకుంటాను, నీ వాక్యం నన్ను బ్రతికించుతున్నది, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది. బ్రతికిస్తుందంటే అర్థమేంటి? బ్రతికించుతున్నది అంటే అర్థమేంటి? నేను చనిపోయాను, నేను చనిపోతే బాగుపడాలంటే ఏం అవసరము? వాక్యం అవసరం. కనుక ఆత్మ సంబంధమైన జీవితంలో చచ్చని స్థితిలో ఉన్న నన్ను బ్రతికించేది ఒక్కటే ఒకటి, అదే దేవుని వాక్యము. అందుకనే 119 చెప్పబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కనుక ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీ వాక్యం నా దగ్గర ఉంటే చాలు. మనకి దశలు మాత్రము ఎన్నో ఉంటాయి, కానీ బైబిల్ మాత్రం చినిగిపోయింది ఉంటుంది కొంతమంది దగ్గర. దాన్ని కొనటానికి ఇష్టపడరు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, బైబిల్ అందుబాటులో ఉండి కొనగలిగే వాళ్ళు ఉన్నప్పుడు మీరు మీ దేహమునకు వేసుకున్న బట్టల యొక్క విలువ కంటే మీ దగ్గర ఉన్న బైబిల్ యొక్క విలువ ఎక్కువగా ఉంటే మంచిది. మీరు వేసుకునేదేమో 5 లక్షలు 10 లక్షలు లేదా 100,000 రూపాయలు లేదా కనీసం 1,000 రూపాయలు బట్టలు వేసుకొని, బైబిల్ మాత్రం 200 రూపాయలు పెట్టుకొని, వెనక ముందు అంతా చినిగిపోయిందని అట్టలు గిట్టలు అని వదిలేసి, బైబిల్ లేదు కదా, ఎక్కడో పెట్టేసి దొరకట్లేదు కదా, బట్టలు ఎట్లా దొరుకుతున్నాయి? మరి దూరం పోయి తెచ్చుకుంటున్నారు కదా వాటి కొరకైతే. కొంతమంది ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ దొరికితే అక్కడనే తెప్పించుకుంటున్నారు కదా. కనుక దేవుని వాక్యము మనకెంతో ప్రశస్తమైనదిగా మనం గుర్తించుట చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యము ప్రశస్తమైనదిగా గుర్తించిన వారు ఎవ్వరూ ఎప్పుడూ ఎన్నడూ నష్టపోలేదు. ఆ వాక్యం వారిని బ్రతికించింది, ఆ వాక్యం వారిని ఆదరించింది, ఆ వాక్యం వారిని దీవించింది, ఆ వాక్యం ద్వారా రక్షించి పొందుతూ వచ్చినారు. కనుక దేవుని యొక్క మందిరావడంలో దేవుని యొక్క వాక్యం మనకు కనిపిస్తుంది. కంటే మొదటి కంటే ఏంటి? నీ కృపా జీవము కంటే ఉత్తమము, సాల్వేషన్, రక్షణ. రెండవది నీ ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే ఉత్తమము, స్క్రిప్చర్స్, దేవుని యొక్క వాక్యము. మూడవ కంటే ఇక్కడే మనం చూసాం కదా 84వ కీర్తన Psalm 84:10 పదవచనం. నీ ఆవరణములో ఒక దినము గడపట 1,000 దినముల కంటే శ్రేష్టం. ఆయన ఆవరణము అంటే శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, ఆయన మందిరం, ఆయన నివాస స్థలం, రమ్యమైన చోటు, ఆనందకరమైన పట్టణం, ఆశీర్వాదకరమైన స్థలము, ఏర్పరచబడిన స్థలం, ఆయన బలిపీఠం ఉన్న స్థలం, ఆయన పరిశుద్ధులు నిలబడి ప్రార్థన చేయగలిగే స్థలం, ఆ స్థలములో ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చుట కొరకే వేం చేస్తున్నాడన్న సంగతి వాస్తవం. కనుక దేవుని మందిరము మనకి ఎలాంటిదంటే దేవుని సన్నిధిలో మనం కనిపించడానికి అవసరమైనది. అందుకే దేవుని మందిరము సహవాసాన్ని అలక్ష్య పెట్టడానికి ఇష్టపడకూడదు. నెహెమ్యా దినాల్లో ప్రజలు అన్నారు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. మనం ఏం చేస్తామంటే మేము మా దేవుని మందిరాన్ని ఎప్పుడో విడిచిపెట్టేసాం, ఎందుకంటే అక్కడ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. చాలా కారణాలు చెప్తాం, అక్కడ సేవకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, సేవకురాలు పట్టించుకోవట్లేదు, ఎల్డర్స్ పట్టించుకోవట్లేదు, మాకేం పరిచయం ఇవ్వట్లేదు. ఇవన్నీ వాస్తవమే కావచ్చు, వాళ్ళంతా మీ అంత మంచోళ్ళు కాకపోవచ్చు, మాలాగా వాక్యం చెప్పే వాళ్ళకి కూడా మీ అంత మంచోళ్ళు కాకపోవచ్చు. నాకు చాలా బాగా తెలుసు, నాలాగ చెప్పేవాడి కంటే మీలా కూర్చొని వాళ్ళు చాలా ఆత్మీయులు ఉన్నారు, ప్రార్థనా పనులు ఉన్నారు, త్యాగం చేసేవారు ఉన్నారు, ప్రభు కొరకు జీవించేవారు ఉన్నారు, ఆహార్నిశలు ఆయన కొరకు కృషి చేసేవారు ఉన్నారు, చెమట గడిచి ప్రయాసపడేవాళ్ళు ఉన్నారు, ఆయన కొరకు చేయి చాపేవాళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. కనుక మీరు కింద కూర్చున్నారంటే నిజంగా ఎంతో ధనిలు, ఎంతో ఆత్మీయులు. మాలాంటి వాళ్ళని మీరు భరిస్తున్నారంటేనే గొప్ప సంగతి. కనుక దేవుని మందిరావణంలో మాలాంటి వాళ్ళు ఉంటాం. కనుక ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడింది, నీవు నీ దేవుని మందిరమునకు పోనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎడితేగా జాగ్రత్తగా ఉండటానికి మానేస్తే ఇంకెలాగ జాగ్రత్త ఉండేది? అంటే బయట ఇంక ఎలాగ జాగ్రత్తగా ఉండలేము.
కనుక మనం జాగ్రత్తగా ఉండటానికి దేవుని మందిరానికి వెళుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచేవాడు. ఆయన ఆవరణములో మనకు నెమ్మది, ఆయన ఆవరణములో మేలు. ఆయన ఆవరణములు ఏముందంట, ఆయన గుమ్మాలు ఉన్నాయి. ఆయన గుమ్మం ఎదుట, ద్వారము ఎదుట, వాకిలి ఎదుట పడి ఉండుట నాకు ఇష్టము. మనకి ఎంతమందికి ఇష్టం వాకిలి దగ్గర పడుకునేది మందిరంలో? నాకు తెలిసి ఎవరు అక్కడ ఉండరు. అందరు ఎక్కడ ఉండాలనుకుంటారు? ఇక్కడ స్టేజ్ దగ్గర, మైకుల దగ్గర. ఇక్కడ ఉండాలని పోటీ. మధ్యలో లైవ్ స్ట్రీమ్ వచ్చింది కనుక ఇంకా ఎక్కువ పోటీలు అయిపోయినాయి. దీనివల్ల అనర్థం ఉంది, అర్థమూ ఉంది. అర్థం ఏంటంటే రాలేని ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కడైనా ఉన్నా చూడవచ్చు. అనర్థం ఏంటంటే పోటీ ఎక్కువైపోయింది. నేను కనపడలేదు. ఎందుకంటే లైవ్ ఎక్కడికి వెళుతుంది, ఎవరు చూస్తున్నారు. కనుక మనందరూ మనం అక్కడ ఫోకస్ అవుతాం కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ స్టేజ్ కంటే ఒకవేళ దావీదుని అడిగామనుకోండి, కొరక్ కుమారుని అడిగామనుకోండి, మీరు దేవుని మందిరంలో ఎక్కడుండాలనుకుంటారంటే వాళ్ళు ఏంటంటారు, గుమ్మం దగ్గర, ద్వారం దగ్గర నిలువబట్ట నాకెంతో మేలు. మూలభాషలు చెప్పబడింది డోర్ మ్యాట్ అంటే మీలో చాలామందికి తెలుసు కదా, మనం పల్లెటూరులో మన తలపు గుమ్మం దగ్గర, గుమ్మం అంటారా మీరు, అక్కడ మనం బయట నుండి వచ్చేటప్పుడు కాళ్ళు అది ఇది తొక్కేసి వచ్చింటామని అక్కడ గోను పట్టి వేసింటారు. దాన్ని ఏమంటారంటే డోర్ మ్యాట్ అంటే అక్కడ ఎంత తుడుచుకొని లోపలికి రావాలని. కొంతమంది దాన్ని కూడా తొక్కేసి వచ్చేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయము. తుడుచుకొని రావాలని అంటే నేను దేవుని మందిరంలో ఏంటి డోర్ మ్యాట్ వల్లే కాళ్ళు ఇతరుల చేత తొడవబడటానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తి వల్లే ఉండాలని నాకు ఇష్టం. వాకిల దగ్గర అయితే డోర్ మ్యాట్ ఉంటుంది, స్టేజ్ మీద అయితే ఏముంటుంది, ప్రీచింగ్ మ్యాట్ ఉంటుంది. ఇక్కడ పెద్ద హంగామా వేసి లేకపోతే ఒక పెద్ద ఏమంటారు కార్పెట్ వేస్తాం. కార్పెట్ ఎవరు డోర్ దగ్గర వేయరు. అందుకే కార్పెట్గా ఉండాలని ఎవరికి ఇష్టపడరు, అదే డోర్ మ్యాట్గానే ఉండాలని ఇష్టపడతాం. కానీ ఇక్కడ మాత్రం డోర్ మ్యాట్ కాకుండా పెద్ద కార్పెట్ వేస్తారు. అందుకే కార్పెట్ మీద నిలబడాలని చాలా ఇష్టం. ఈ కీర్తనకాడ అంటున్నాడు, నాకు కార్పెట్ వద్దు, నాకు డోర్ మ్యాట్ కావాలా, నాకు స్టేజ్ వద్దు, ఎక్కడ గుమ్మము దగ్గర నేను ఉంటా. దేవుని మందిరంకి వచ్చే వాళ్ళందరూ ఇలాగ అన్నారనుకోండి, అప్పుడు స్టేజ్కి పోటీ ఉంటుందా పోటీ ఉండదా? ఉండదు. సేవకుడు ఒక్కడే చెప్పుకుంటాడు, ఎంతకాలం చెప్పుకుంటాడు ఆయన కూడా. కనుక ఆయన కూడా పోటీ విరమించుకొని నేను కూడా గుమ్మం దగ్గర ఉంటాను, గుమ్మం దగ్గర ఉండేవాళ్ళు మీరు వెళ్ళి స్టేజ్ దగ్గర కనపడండి అని చెప్తాడు అనుకుంటా. అనేక సందర్భాల్లో మనం ఇతరులకు కనపడటానికి ఇష్టపడతాం, ఇతర కళ్ళు దగ్గర కావాలనుకుంటాం, ఇతర కాళ్ళకు అందుబాటులో ఉండాలని కోరుకో. గుమ్మము దగ్గర ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇతర కాళ్ళకు అందుబాటులో ఉండడం అని అర్థం. దీన్నే కొత్త నిబంధనలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదకి వెళ్ళక మునుపు శిష్యులకు పాదాలు కడగటానికి వెళ్ళాడు. అంటే పాదాలకు అందుబాటులో ఉన్నాడు అంటే అర్థమేంటి, శిష్యులు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీళ్లు తీసుకుని, టవాలు తీసుకొని, పాత్ర తీసుకొని వాళ్ళ పాదాలు కడిగి పాదాలు తుడిచి వారిని పరిశుద్ధులుగా చేసి తనకు ఆహ్వానించుకోవాలని లేదా తనతో పాటు తన పరిచర్యను కొనసాగించే వారిగా చేసుకోవాలని దేవుని యొక్క అభీష్టం. దాని కొరకే సిద్ధం చేసిన ఇది నన్ను మనకు కూడా జ్ఞాపకం చేయబడేది ఏంటంటే మనం గుమ్మము దగ్గర ఉన్నామంటే ఇంకా మన వల్లే ఎవరైతే అపవిత్రులుగా ఉన్నారో, ఎవరు లోపలికి ప్రవేశించడానికి ఇష్టపడట్లేదో, ఎవరు లోపలికి రాలేకుండా ఉన్నారో, వాళ్ళందరి పాదాలు కడగొట్ట కొరకాయ లేదా వారందరి పాదాలు కడగబట్ట కొరకాయ యేసుప్రభు యొక్క రక్తం దగ్గరికి తీసుకుని వచ్చే దేవుని పరిచారకులుగా ఉండాలని మనం కోరబడుతున్నాం. అది మన ఇష్టంగా ఉండాలి, అది మనకు కష్టంగా ఉండకూడదు. అనేక సార్లు మనం పనులు రెండు రకాలుగా చేస్తాం. మొదటి రకం ఏంటి, కష్టంగా చేస్తాం. రెండో రకం ఏంటి, ఇష్టంగా చేస్తాం. కష్టంగా ఎప్పుడు చేస్తాం, ఇష్టంగా ఎప్పుడు చేస్తాం. ఇష్టంగా ఎప్పుడు చేస్తామంటే మనకు నచ్చితే ఇష్టంగా చేస్తాం, మనకు కష్టంగా ఎప్పుడు చేస్తామంటే మనకు నచ్చకపోతే కష్టంగా చేస్తాం. ఇప్పుడు దేవుని మందిరం మనకు కష్టంగా ఉందంటే అర్థం ఏంటి, నచ్చలేదు అని అర్థం. దేవుని మందిరం మనకు ఇష్టంగా ఉందంటే అర్థం ఏంటి, నచ్చింది అని అర్థం. అక్కడ మందిరం నచ్చింది, దేవుడు నచ్చాడు, అది ప్రాముఖ్యం. అక్కడ సేవకుడు నచ్చాడా, ఎల్డర్స్ నచ్చినారా, తర్వాత ఇరుగు పొరుగు వారు నచ్చారా, మనకు ఏదైనా స్థానం ఇచ్చినారా అనేది రెండవ సంగతి.
అనేక సందర్భాల్లో మనకి ఏదైనా బాధ్యతలు అది ఇది ఇచ్చినప్పుడు మనం మందిరాన్ని గురించి ఆలోచించడానికి పూనుకుంటాం. మనకేం లేనప్పుడు మనం ఎందుకులే అక్కడికి వెళ్ళడము, మనకే స్థానం లేదు కదా, మనల్నే పట్టించుకోవట్లేదు కదా అని అనుకుంటాం. కానీ గుమ్మం దగ్గర వెళ్ళి కూర్చొని గుమ్మం దగ్గర ప్రార్థన చేసి గుమ్మం దగ్గర రాగలరు అనుకోండి, ఏ సేవ కూడా ధైర్యం చేయలేరు వారిని తోసేయటానికి. ఎందుకంటే ఒక వ్యక్తి గుమ్మం దగ్గర కూర్చున్నాడంటే ఆ వ్యక్తిని తోసేయాలంటే సేవకుడికి చాలా ధైర్యం కావాలి. ఒక వ్యక్తి స్టేజ్ మీద ఉన్నాడంటే ఆ వ్యక్తిని తోసేయటానికి సేవకుడికి ఏం ధైర్యం అవసరం లేదు. ఒకసారి చెప్పిన ఒక వ్యక్తి స్టేజ్ మీద ఉన్నాడంటే ఆయన తోసేయటానికి సేవకుడికి కానీ ఎల్డర్స్కి కానీ ఏం ధైర్యం అవసరం లేదు. చాలా తేలిగ్గా తోసేయచ్చు. ఆయన అసలు కూర్చోబెట్టుకోకుండా లేదా మైక్ దగ్గరికి రానికోకుండా వేరే పనులు ఆ పనులు ఈ పనులు అన్నీ చెప్పి తిరుగుతూ ఉంటే తిరుగుతూనే ఉంటాడు. అలా కాకుండా గుమ్మమ్మ దగ్గర కూర్చున్నాడు అనుకో, నేరుగా ఎదురుగా కూర్చుంటారు. ఏమైనా ఆయనకు సూటిగా చెప్పాలి, ఎన్ని రోజులని చెప్తాడు, ఎంతకాలం అని చెప్తాడు, ఎన్ని రోజులని తిడతాడు, తిట్టి 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 నోరు ఎంత దాకా వస్తుంది. దేవుడు చూస్తున్నాడు కనుక ఆ గుమ్మం దగ్గర ఉండే వ్యక్తిని దేవుడు క్రమంగా తీసుకొని వస్తాడు. అది ఆరంభం. కనుక ఈ కీర్తనకారులు మనకు నేర్పేది ఏంటంటే దేవుని మందిరంలో మొదటి స్థలమైన గుమ్మం దగ్గర ఉండుట నాకు ఇష్టం కంటే, భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే, దుర్నీతి మంతుల దగ్గర ఉండుట కంటే, దుష్టుల దగ్గర ఉండుట కంటే, పాపల దగ్గర ఉండుట కంటే, సుధమ గుమ్మరాల్లో ఉండుట కంటే, ఆయన ఓడలో ఉండుట, ఆయన సన్నిధిలో ఉండుట, ఆయన మందిరంలో ఉండుట, ఆయన ప్రజలతో కలిసి ఉండుట మనకు చాలా ప్రాముఖ్యం. కనుక ఇప్పుడు దాకా కంటెలు మూడు చూసిన మొదటిది ఏంటి, నీ కృప జీవము కంటే ఉత్తమము, సాల్వేషన్ రక్షణ. రెండవది వేల కొలది బంగారు నాణ్యముల కంటే, వెండి నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రము ఉత్తమము, స్క్రిప్చర్స్ దేవుని యొక్క వాక్యము. మూడవది నీ ఆవరణములో లేదా నీ గుమ్మమ దగ్గర ఉండుట నాకు ఎంతో ప్రియము లేదా ఇష్టము. నాలుగవది 118వ కీర్తన 8వ వచనము, నూట 18:8 మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. నాలుగో కంటే నమ్ముకొనుట కంటే ఎవరిని, మనుషుని. మనుషులు అంటే మనకు చాలా అభిమానం, దేవుడు అంటే అభిమానం ఉండదు. మనుషులు అంటే ఎందుకు అభిమానం మనకు అంటే మన వలే ఉంటాడని, అంటే మనం పాపలం కదా, వాళ్ళు కూడా పాపలేగా, మనం తిరుగుబాటుదారులు వాళ్ళు కూడా అలాగే ఉంటారుగా, మనం దేవునికి దూరంగా ఉంటాం వాళ్ళు కూడా అలాగే ఉంటారుగా. దేవుడు అంటే మనకు ఎందుకు కష్టం అంటే మన పాపాలని మనకు చూపిస్తాడని, మనం పాపలు చేసినప్పుడు క్షమాపణ అడగకపోతే మనం దాన్ని శిక్ష పొందాలని, ఆయన తిరుగుబాటు ఆయన యొక్క గద్దెంపును మనం స్వీకరించకపోతే ఆయన మనల్ని తన మార్గంలోనికి తీసుకుని రావటానికి కొన్ని పద్ధతులు వాడతాడని, ఇలాగ రకరకాలుగా దేవుడు అంటే భవిష్యత్ మనకు భయం ఉండొచ్చు. అందుకనే దేవుని మీద నమ్మకం ఉంచడం కంటే మనిషి మీద నమ్మకం ఉంచడం మేలు అని కొన్నిసార్లు అనుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే మనిషి దగ్గరుంటాడు కనుక మనకి లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు చెప్తాడు, అయ్యో బ్రదర్ నీకెందుకు బ్రదర్, నేను చేస్తాను, నేనున్నంతకాలం అసలు మీరు ఏం భయపడద్దు బ్రదర్, అంత కళ్ళబొల్లి మాటలు వట్టి మాటలు ఇవన్నీ. కానీ దేవుడు అలాగ చెప్పడు. దేవుడు వట్టి మాటలు చెప్పడు, దేవుడు అబద్ధాలు చెప్పడు, దేవుడు పొరపాట్లు చేయడు. దేవుడు ఎప్పుడు సత్యమే పలుకుతాడు. ఆయన నోట్లో సత్యం ఉంది, ఆయనే సత్యము, ఆయన వాక్యం సత్యము, ఆయన మందిరం సత్యము, ఆయనకు చెందినదంతా ఎల్లప్పుడూ సత్యమే. కానీ ఆయన మనకు కనిపించట్లేదు కదా, మనం అనుకున్నట్లు ఆయన పనిచేయడు కదా, అందుకే మనం ఆయన నమ్మాలంటే కొద్ది కష్టపడతాం. ఆయన కూడా ఒక మనిషిని వల్లే మన దగ్గర కనిపిస్తే మనం చెప్పేదంత తింటే మనం చెప్పే అన్యాయాలు అక్రమాలు నేరాలు ఘోరాలు ఆ నేను కూడా ఇలాగ చేస్తానంటే మనకి ఎంత ఇష్టమో. అలాగ మాట్లాడద్దు, అలాగ చేయకూడదు, అలాగ ప్రవర్తించకూడదు, ఇలాగ తలంచకూడదు, ఈ చెడ్డ కార్యాలు చేయడానికి పూనుకోకూడదు, వాళ్ళకి కీడు చేయకూడదు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు, వాళ్ళకి ఎప్పుడు మేలే చేయాలి, వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి, వారి కొరకు ఎప్పుడు చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలంటే ఆ దేవుడు ఇలాగే చెప్తుంటాడులే. వాళ్ళని గురించి కక్ష తీర్చుకోవాలంటే ఏం చేయాలా, వాళ్ళు చేసిన నేరానికి ఘోరానికి శిక్ష రావాలంటే ఏం చేయాలా, అవన్నీ దేవుడు చేయడు కదా. అందుకనే మనం ఏం చేస్తాం, మనుషులను ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్లో లేదా బైబిల్ పండితులు ఏమంటారంటే, ఇప్పుడు మనం చదివిన వాక్యం మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు. బైబిల్ అంతట్లో ఇది మిడిల్ వర్స్ అంటే మధ్యవచనం. మధ్యవచనం మనకు తెలియజేసే సారాంశం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించుట నమ్ముకొనుట.
మనుషులకు కొన్ని పరిమితులు ఉంటాయి, అన్నీ చేయలేరు. చేస్తామని చెప్పి చేయకుండా ఉండొచ్చు, వస్తామని చెప్పి రాకుండా ఉండొచ్చు, మాట్లాడతామని చెప్పి మాట్లాడకుండా ఉండొచ్చు, తర్వాత సహాయపడతామని చెప్పి సహాయపడకుండా ఉండొచ్చు, ఆదరిస్తామని చెప్పి ఆదరించకుండా ఉండొచ్చు, పరామర్శిస్తామని చెప్పి పరామర్శించకుండా ఉండొచ్చు. మీకు అన్ని విషయాల్లో మేము మీ దగ్గరే ఉంటామని వాళ్ళ దగ్గర ఉండకుండా ఉండొచ్చు. ఇవన్నీ సాధ్యమే, ఎందుకంటే మనుషులం కనుక మన మూడు ఎట్టుంటుందో తెలియదు. మనం ఇలాగ లైట్ల కింద కూర్చున్నప్పుడు వాక్యం వినేటప్పుడు మన మూడు ఎలాగుంటుందంటే పరలోక సంబంధమైన మూడుగా ఉంటుంది. అబ్బా ప్రభు వస్తే ఎంత బాగుండి, ఇలాగ ఇట్లా పైకి వెళ్ళిపోతుంది అనుకుంటాం. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మూడు మారిపోతుంది. ఉన్న పరిస్థితుల్లో అన్నీ చూసిన వెంటనే ఇంకేమో లేదు, ప్రభు ఎప్పుడు వస్తాడేమో, వస్తాను వస్తాను అంటేనే ఉన్నాడు, ఇంకా ఆయన రావట్లేదు అని మనం వెంట వెంటనే మార్చుకుంటాం. స్థిరమైన మనస్సు మనలో అంత ఎక్కువ కనిపించదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను ప్రభు కొరకు ఇలాగే జీవించాలనే మనస్సు కనిపించదు. కనుక దేవుని వాక్యం మనకి ఏక జ్ఞాపకం చేస్తుందంటే, అదృశ్యుడైన దేవుని మీద అబ్రహాము నమ్మిక ఉంచినట్లు, విశ్వాసం ఉంచినట్లు, ఆశ్రయించినట్లు, ఏనాడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాడో ఆ నరుడు ధనుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన నరుడు ధనుడు. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారికి, ఎవరినో ఈ లోకంలో మనం ఆశ్రయించవచ్చు, వారంతా మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ ఎప్పుడు ఆశ్రయించినా సహాయం చేయగలిగేది ఒకే ఒక వ్యక్తి. ఎప్పుడు నమ్మిన వ్యక్తి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దగ్గరకు వచ్చేది ఒకే ఒక వ్యక్తి. కష్టాల్లో నమ్మదగిన వాడు ఒకే ఒక్కడు, కన్నీటిలో నమ్మదగిన వాడు ఒకే ఒక్కడు, గాయాల్లో నమ్మదగిన వాడు ఒకే ఒక్కడు, ఇబ్బందుల్లో నమ్మదగిన వాడు ఒకే ఒక్కడు, మానపాయంలో నమ్మదగిన వాడు ఒకే ఒక్కడు, కన్నీటిలో నమ్మదగిన వాడు ఒకే ఒక్కడు. ఈ యాత్ర సముద్రంలో ఈదుతూ ఉన్నప్పుడు, మునిగిపోయే పరిస్థితిలోనికి వచ్చినప్పుడు, జీవిత నావను మన దగ్గరికి తీసుకుని వచ్చి మునిగిపోతున్న ఈ పాపాత్మైన మానవాన్ని పట్టి బయటికి తీసుకురాగలిగిన ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయనను బట్టి ఈ మనుషుడి భూమి మీద యాత్రలో సాగించడానికి జీవితాన్ని చాలా వీలవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచకపోతే, నమ్మకపోతే, మనిషిని యొక్క ఓడ నావ చుక్కాని లేని దాని లాంటిది. ఆరంభించబడింది కానీ ఎక్కడికి వెళుతుందో తెలియదు. ఎక్కడ గాలి వస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ గాలి వస్తే అక్కడికి వెళ్ళిపోతే పర్వాలేదు, బోల్తో పడితే అప్పుడు అపాయం ఉంది. అందుకే ఓ మనుషుడా, లోకంలో నీ జ్ఞానం ఉందని, డబ్బు ఉందని, కులం ఉందని, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయని, ఈ దినాన నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఆ సృష్టికర్తకు దూరంగా, ఆయనకు విరోధంగా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ దేవుని అందు విశ్వాసం ఉంచుట చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఆ దేవుని నమ్మాలా? బైబిల్లో రాయబడిన మనుషులు చెడుతున్న భూమి మీద గొప్పదని, వారి తలంపులోని ఊహలని కేవలము చెడ్డవని దేవుడు చూచెను. బైబిల్లో రాయబడిన హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధిగలు దానిని గ్రహించగలవాడు ఎవడు? బైబిల్ సెలవిస్తుంది మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడినది, అటు తర్వాత తీర్పు కలుగును. ఇలాంటి పాపంలో పుట్టి పాపంలో కొనసాగుతూ, పాపంలోనే జీవిస్తూ, పాపాన్నే తిని త్రాగుతూ, పాపములోనే ఈ లోకాన్ని విడిచిపెడుతున్న మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు? ఏమోనండి, తక్కడో బిక్కడో, గాలిలో గాలి కలిసిపోయింది, మట్లో మన్న కలిసిపోయింది, మట్లో మన్న కలిసిపోద్ది కానీ గాలిలో గాలి కలిసిపోదు. గాలిలో గాలి కలిసిపోయేటి ఎట్లుంటే, చనిపోయే మనుషులు గాలి అంతా ఇప్పుడు మన చుట్టూ తిరగాల, వాళ్ళ గాలే మీరు పీల్చుకుంటున్నారు. మీ ఊర్లో ఎవరు చనిపోయినారో వాళ్ళందరి గాలే మీరు పీల్చుకోవాలి, అట్టు పీల్చుకుంటారా? అలా ఉండటానికి ఇష్టపడతారా? ఉండరు. బైబిల్లో రాయబడింది దేవుడు వారికి ప్రాణం ఇచ్చినాడు కనుక ఆ ప్రాణాన్ని ఆయన తిరిగి తీసుకున్నప్పుడు ఇచ్చిన వాని దగ్గరికి ఆ ప్రాణం వెళుతుంది. మనం మట్టిలో మన కలిసిపోతాం, మన ఘనత, డబ్బు, ప్రభావం మనతో పాటు రాదు. అందుకే బైబిల్లో రాయబడింది, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాడు చనిపోయిన ఎడల వాని ధనము, వాని ఘనత వానితో పాటు దిగి వెళ్ళదు. ఎలాగొచ్చినామో అలాగే వెళ్ళాల్సిందే. ఎంత సంపాదించినా డబ్బులని తీసుకెళ్ళి శవం మీద వేస్తారా? అలాగేసి వాళ్ళు ఎవరు ఉండరు. డబ్బులని తీసుకెళ్ళి ఆయన శవం మీద పెట్టి కాలు చేస్తారని, నేను గంధప చెక్కలతో కాల్చము, డబ్బులతో కాలుస్తాం అనేవాళ్ళు ఉన్నారా? నిన్ను గంధప చెక్కలతో కాల్చం, బంగారుతో కాలుస్తాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నిన్ను గంధపు చెక్కలతో గాల్చము, వజ్ర వైడూర్య మరకత మానిక నీళ్ళు కెంపుల పచ్చలతో గాలుస్తాం, ఎందుకంటే నువ్వు విస్తారంగా మా కొరకు సంపాదించినావు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. చనిపోయిన వెంటనే మనిషిని యొక్క పేరు మార్చేస్తారు. అంతదాకా ఒక మనిషికి ఒక పేరు పెట్టింటారు, చనిపోయిన తర్వాత ఏమంటారు? శవం ఎక్కడ పెట్టారు? ఇంతదాకా ఒక పేరు పెట్టినారు, ఇప్పుడు ఇంకొక పేరు వచ్చింది, శవం అనే పేరు వచ్చింది. అందుకే పొలం దగ్గర పెట్టేశారు శవము. ఆ శవాన్ని బయట పెడతారు, పెద్ద ఇళ్ళు కట్టించుంటాడు ఆయన, కానీ ఇంట్లో పెట్టడానికి కూడా ఇష్టపడరు, అందుకే బయట పెడతారు. బయట ఇంటే అట్లా బయటికే. ఎక్కడి నుండి వచ్చినావు? బయట నుండి వచ్చినావు. ఎక్కడ పెట్టబడినావు? బయటే పెట్టబడినావు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బయటికే తీసుకెళ్తున్నారు. ఎక్కడ పాత పెడుతున్నారు? బయటే పాత పెడుతున్నారు. ఎవరు కలిసి పడుకుంటున్నారు? ఒక్కడవే సమాధిలో పడుకుంటున్నారు. భయం మీద దయలు రావా? రాత్రి చీకటి అనిపించదా? ఈ రాత్రి ఇట్లాంటివి ఎందుకు చెప్తారు కదా, నిద్ర పట్టుకునే. ఇవి వాస్తవాల్లో భయపెట్టడానికి కాదు, దయచేసి మన్నించండి. మనం చాలా తీవ్రమైంది, అది ఎవరికి రాకూడదని మనం కోరుకుంటాం. కానీ బైబిల్లో చెప్పబడింది, పాపం వలన వచ్చి సీతము మరణం. మనం పాపం చేసాం కనుక పాపానికి శిక్ష మరణం, అక్కడికి వెళ్ళాల్సిందే. చదువున్నా చదువు లేకపోయినా మరణం ఖాయం, డబ్బున్నా డబ్బు లేకపోయినా మరణం ఖాయం, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా మరణం ఖాయం, యవనస్తులైనా పెద్దలైనా మరణం ఖాయం, గుంటూరు జిల్లా వాళ్ళైనా వేరే జిల్లా వాళ్ళైనా మరణం ఖాయం. నువ్వు కృష్ణా నదికి యువతులున్నా కారణం మరణం ఖాయం, అవతలున్నా మరణం ఖాయం. మరణం తప్పించుట వీలు కాదు. తాత్కాలికంగా మరణం వాయిదా వేయచ్చు, కానీ మరణం పూర్తిగా తప్పించలేము. ఆ మరణం వచ్చినప్పుడు పక్షపాతం లేని మరణం, జాలి లేని మరణం, కనికరం లేని మరణం ఒక మనిషిని మృంగినప్పుడు ఆ మనుషుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు? రెండే రెండు మార్గాలు. ఎవరు యేసుప్రభు యందు విశ్వాసం ఉంచున్నారు వారు పరలోకానికి వెళుతున్నారు. అక్కడ ఆరని అగ్నికి సంబంధము లేని నిత్య వెలుగు ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, పరలోక వైభవం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. ఎవరు యేసుప్రభు యందు విశ్వాసం ఉంచలేదు వారు పాతాళానికి వెళుతున్నారు. వేదనికరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుట, ఘోరమైన దుస్థితి మనిషినికి అక్కడ కనిపిస్తుంది. ఈ రెండు మార్గాలు మనిషిని కొరకై బైబిల్ తెలియచేస్తుంది. కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం పయనిస్తున్నావో చూసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా, చదువున్నా చదువు లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితిలో నీ ఉన్నా సరే, ఈ లోకంలో జీవించినంతకాలము సుభిక్షితంగా జీవించి లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ప్రవేశించాలని యొక్క కోరిక. ఈ లోకంలో చాలా కష్టాల్లో ఉండొచ్చు, కానీ 70-80 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అయితే విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి? మరణం తర్వాత జీవం ఏంటి? వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్? అదే మేము ప్రకటిస్తున్నాం. అందుకని ఈ లోకంలో మనకు కనిపించే ఈ దేవుని మందిరం అనేది శిథిలమైంది, వదినాన్ని గతించిపోతుంది. అందుకే 23వ కీర్తన ఆఖరి వచనంలో దావీదు అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం. ఎక్కడా చిరకాలము? ఆ పరలోక రాజ్యంలో. అదే దేవుని మందిరం, అదే దేవుడున్న స్థలం. అక్కడ రాజకీయాలు లేవు, వేదన లేదు, కుళ్ళు లేదు, కుతంత్రం లేదు, కంపు లేదు, పక్షపాతం లేదు, కులాలు లేవు, మతాలు లేవు, జాతులు లేవు. ఇవన్నిటికీ మించిన ఆ దేవుని మందిరము పరలోక రాజ్యం మనం చూస్తాం. ఆయనే గొర్రెపిల్ల, అక్కడ మనం ప్రవేశించాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకుని వచ్చినాడు. చాలా దూరం నుండి ప్రవేశ దేవుని యొక్క మాటలు వింటున్నావేమో. ఒకవేళ నీవు అనొచ్చేందుకు యేసుప్రభువే, బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపలమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా, దేవునికి శత్రులమైండగా, యుక్త కాలమైన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. ఒక పాపి కొరకు పరిశుద్ధుడు చనిపోతాడా? ఒక భూమి మీద ఉన్న వ్యక్తి కొరకే పరలోకంలో ఉన్న దేవుడు చనిపోతాడా? ఒక దౌర్భాగ్యుని కొరకు ఒక భాగ్యవంతుడు చనిపోతాడా? ఒక దుష్టుని కొరకు ఒక మంచివాడు చనిపోతాడా? ఒక తప్పిపోయిన గొర్రె కొరకు గొర్రెల కాపరి చనిపోవటానికి ఇష్టపడతాడా? ఒక చెడిపోయిన మానవుని కొరకు సజీవుడైన దేవుడు ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాడా? అదే బైబిల్ యొక్క సత్యం.
అందుకే పాపలమైన మనము మన పాపాన్ని మనం క్షమించుకోలేనప్పుడు కడగబడటానికి వీల్లేనంత ఘోరమైన పాపపు రక్త మరకలు అరికాలు మొదలుకొని నన్నెత్తు దాకా పచ్చి పుండ్లు గాయాలతో బాధపడుతూ దేవునికి విరోధంగా కేకలేస్తూ ఇష్టానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నిరీక్షణ లేకుండా ప్రేమించేవారు లేకుండా సహాయపడేవారు లేకుండా మన జీవితాన్ని అదో పాతాళంలోనికి మనల్ని మనమే త్రోసుకొని ఉన్నప్పుడు పడిపోయి పాడైపోయి ఉన్నప్పుడు నిరీక్షణకు ఆధారం లేకుండా ఉన్నప్పుడు దేవుడనే మాట కూడా వచింపటానికి లేదా మాట్లాడటానికి నోరు మనస్సు రానప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుప్రభు వారిని మన కొరికి సిలువ మీద అప్పగించినాడు. యేసుప్రభు తల మీద ముళ్ళ కిరీటం మన పాపాల కొరకాయ, యేసుప్రభు ముఖం మీద ఉమ్మి మన పాపాల కొరకాయ, యేసుప్రభు చేతిలో మేకులు మన పాపాల కొరకాయ, యేసుప్రభు దేహమంతా కూడా దెబ్బలు మన పాపాల కొరకాయ, యేసుప్రభు ప్రక్కలో బల్లెపోటు మన పాపాల కొరకాయ, యేసుప్రభు వారు ఆ భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఆయన రక్తము కార్చినాడు, ప్రశస్తమైన రక్తం, నిర్మలమైన రక్తం, అమూల్యమైన రక్తం, ఆశ్చర్యకరమైన రక్తం, పాపిని కడిగే రక్తం, శుద్ధీకరించే రక్తం, పాపము లేని రక్తం, నిర్దోషమైన నిష్కళంకమైన నిందారహితమైన రక్తం, యేసు రక్తం, పరలోక రక్తం, పాపికి రక్షణ ఇచ్చే రక్తం, సాటి లేని ఆ రక్తం. ఆ రక్తం దగ్గరికి పాపాత్ముడైన మానవుడు వచ్చి యేసుప్రభు నేను పాపి నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చివేయంటే యేసుప్రభు క్షమించి జీవితాన్ని మార్చివేయగలడు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. మనుషుడు ఈ లోకంలో నీకు సహాయం చేయొచ్చు, ఈ లోకాన్ని విడిచిపెడితే మనుషుని యొక్క సహాయం నీతో పాటు రాదు. ఈ లోకములోను పరలోకములోను నీవు నమ్ముకోగదగిన వ్యక్తి ఒకే ఒక్కడు. ఈ లోకంలోను పరలోకంలోను నీకు సహాయం చేయగలిగేది ఒకే ఒక్కడు. ఈ లోకంలోను పరలోకంలోను నీతో కూడా వచ్చేది ఒకే ఒక్కడు. ఆయన పేరే యేసు. యేసు నీకొద్దా, ఈ రక్షకుడు నీకొద్దా, ఈ పాప క్షమాపణ నీకొద్దా, ఈ మారు మనసు నీకొద్దా, నీ స్పందన నీ జవాబు ఏంటి? మకరించండి, ప్రార్థన చేస్తా. ముగించిన ఇన్నాం, అటు ఇటు దయచేసి కదలొద్దు. యేసు ప్రభు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపుల స్నేహితుడు, పాపులను క్షమించువాడు, పాపులను చేర్చుకున్నవాడు, పాపుల కొరకే ప్రాణం పెట్టినవాడు. ఎవరా పాపులు? అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతేమే, ఆ పాపులు మనమే. అయితే పాపంలోనే కొనసాగవలసిన అవసరం లేదు, పాపంలోనే జీవించవలసిన అవసరం లేదు, పాపంలోనే చనిపోయి పాతాళానికి వెళ్ళవలసిన అవసరం లేదు. పాప క్షమాపణ పొందుట కొరకే దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే సిలువ, ఆ మార్గమే యేసు, ఆ మార్గమే యేసు రక్తము. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా సరే దేవుని యొక్క మాటలు నీ దగ్గరికి వస్తున్నాయి. నీ పాపానికి విరుగుడు, నీ పాపానికి క్షమాపణ, నీ పాపానికి విమోచన, నీ పాపానికి విడుదల, నీ పాపము సంకెళ్ళ చేత తెంచబడటానికి మార్గము యేసు ప్రభువే. యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు అని నువ్వు తీర్మానం చేసుకుంటే యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నీ పాపాలు క్షమించి నీ జీవితాన్ని మారుస్తాడు. అలాగే ఎవరైనా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి, మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు అని వారు ఎవరైనా, వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు, వెలపట కూర్చున్న వాళ్ళు, మీ కుడి చేతి చూపించండి. మీ వద్దకు ఒక కార్డు, ఒక పేపర్ తీసుకుని వస్తారు. ఆ పేపర్ తీసుకున్న తర్వాత మీ చేయి దించండి. ఆ పేపర్ తీసుకున్న తర్వాత మీ చేయి దించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? బహుశా ఎవరైనా నిన్ను పిలిస్తే, ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినావేమో, ఏదో చూస్తాం ఎలాగుంటుందని వచ్చినావేమో. నువ్వు ఎలాగా ఏ ఉద్దేశంతో వచ్చినా పర్లేదు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు నీ పాపాలు క్షమించాలని కోరుతున్నాడు. ఈ రాత్రి యేసు ప్రభు యొక్క శిలువ రక్తం దగ్గరకు వచ్చి కడగబడటానికి ఇష్టపడితే నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచని మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ దగ్గరకు ఒక పేపర్ తీసుకుని వస్తారు. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? వెనక ముందు కుర్చీలో కూర్చున్న వాళ్ళు, వంటగదిలో, బయట మందం దగ్గర, దారిలో,
కిటికీలో వింటున్న వాళ్ళు, మిద్దె మీద వింటున్న వాళ్ళు, సిట్అవుట్లో కూర్చొని వింటున్న వాళ్ళు, రోడ్లో కూర్చొని వింటున్న వాళ్ళు, మీరు ఎవరైనా సరే, యేసు ప్రభు ప్రేమ స్వరూపి, మీ కొరకే ప్రాణం పెట్టాడు, మీ కొరకే రక్తం కార్చినాడు. ఆ యేసే పరలోకానికి మార్గం, యేసే పాపక్షమాపణ, యేసే మానవ జీవితానికి సమాధానం, యేసే సంతోషం, యేసే శాంతి, యేసే మానవ జీవితానికి విడుదల, ముక్తి, మోక్షం. ఆయేసొద్దా. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా కార్డు పేపర్ తీసుకున్న వాళ్ళు చేయించండి, పేపర్ తీసుకున్న వాళ్ళు చేయించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడికి అంగీకరించడానికి తీర్మానం చేసుకొని మా ప్రార్థన సహాయం కోరి చేయితి చూపిన మిమ్మల్ని యేసు ప్రభు నామమున మేము అభినందిస్తున్నాం. దేవుడు మీ తీర్మానాన్ని ఆమోదించి, ఆశీర్వదించి, అంగీకరించి ముద్రించునుగాక. ప్రార్థన అయిపోయిన తర్వాత ఓ పాట పడే సమయంలో మీకు ఏమైనా పేపర్ కార్డు ఉంది కదా, చివరి భాగంలో మీ పేరు, మీ పూర్తి అడ్రస్ రాయండి. ఒకవేళ మీకు రాకపోతే పక్కన ఎవరన్నా చదువుకున్న వాళ్ళు సహాయం తీసుకొని మీ పేరు, మీ పూర్తి అడ్రస్ రాయండి. కింద భాగాన్ని చించి ఇక్కడ బ్రదర్స్ సిస్టర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకునండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కాగితంలో పై భాగంలో ఉన్న వాక్యాలు చదువుకోండి. యేసు ప్రభుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి. బైబిల్ క్రమంగా చదవండి. దేవుని మందిరానికి క్రమముగా రండి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి ఇష్టపడండి. ఇది నాన్న మీరు అలాంటి తీర్మానం చేసినందుకు యేసు ప్రభు నామమున మేము అభినందిస్తున్నాం. ప్రార్థన.